ఫ్రెండ్స్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఒక చిన్న ప్లేస్లో 4x4 స్క్వేర్ మీటర్లో ఎలా పండించుకోవాలో ఈ వీడియోలో చూడండి. సో టెర్రస్ వెజిటేబుల్ గార్డెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద వైల్డ్ లైఫ్ ట్రావెలర్ శశి. నేను మీ శశిధర్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ద వైల్డ్ లైఫ్ ట్రావెలర్ శశి అనేది నా ఐడి. అండ్ ఈ వీడియోని అయితే కొత్తగా చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు టెర్రస్ గార్డెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా చాలా చిన్న ప్లేస్లో, అంటే ఒక సే సపోజ్ 4x4 స్క్వేర్ మీటర్ ఆర్ లైక్ ఒక 5 square feet టెర్రస్ గార్డెన్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను మీకు డీటెయిల్గా అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబౌట్ ఒక 10 to 15 వెజిటేబుల్స్ అయితే మనము చేస్తున్నాము. అండ్ నేను మీకు ఈరోజు అయితే ఎలా చేసాము ఏంటి అన్నది నేను డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఎవరైతే వీడియోని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. మీ టెర్రస్ పైన మీ బాల్కనీస్లో మీకు లైక్ మంత్కి సరిపడా అన్ని వెజిటేబుల్స్ ఎలా పండించుకోవాలో నేను చూపిస్తాను. జస్ట్ మీకు ఒక 15 to 20 డేస్లో అయితే ఈల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేంటో అనేది నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వచ్చేసి టెర్రస్ గార్డెన్కి సంబంధించిన వెజిటేబుల్ గ్రో బ్యాగ్స్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం వెజిటేబుల్ బ్యాగ్స్ అయితే రెడీ పెట్టుకున్నాము అండ్ ఇందులో లేబులింగ్ కూడా చేసి పెట్టాము. మిర్చి, బిటర్ గార్డ్ అండ్ కుకుంబర్, కీరా, సో ఆనియన్, క్యారెట్, బ్రింజాల్ ఒక 3 వెరైటీస్, టమాటో, బీన్స్, సో అన్ని వెజిటేబుల్స్, మనకు కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ కూడా జస్ట్ ఒక 4 square feet ఎట్లా పండించుకోవాలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్గా ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్స్లో ఒక 30% అయితే మడ్ ఫిల్ చేసుకోవాలి. సో అంటే రెగ్యులర్ మడ్ కాకుండా ఎన్రిచ్ సాయిల్ అని దొరుకుతుంది. సో ఇలాంటి బ్యాగ్స్లో మనకు ఎన్రిచ్ సాయిల్ అనేది దొరుకుతుంది మన దగ్గర. సో ఆ ఎన్రిచ్ సాయిల్ ఫిల్ చేసుకోవాలి ఒక 30%. సో 30% ఎన్రిచ్ సాయిల్ ఫిల్ చేసుకున్న తర్వాత మనకు వెజిటేబుల్కి సంబంధించిన ఒక వెజిటేబుల్ స్పెషల్ అని పౌడర్ అయితే దొరుకుతుంది మన దగ్గర ఉంది. అండ్ వేరే డిఫరెంట్ ఇది వచ్చేసి షుగర్ కేన్ వేస్ట్తో అయితే చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఒక పిడికడం తీసుకోవాలి. సో ఈ వెజిటేబుల్ స్పెషల్ అనేది మనకు ఒక షుగర్ కేన్ వేస్ట్తో తయారు చేస్తారు. సో ఇవన్నీ కూడా వెజిటేబుల్కి కావాల్సిన ప్రోటీన్ సప్లిమెంట్స్ అయితే ఇస్తుంది. సో ఈ వెజిటేబుల్ స్పెషల్ అనే దాన్ని అయితే మనం నార్మల్గా సాయిల్ పైన ఫస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ 30% సాయిల్ వేస్తాం కదా, సాయిల్ వేసిన తర్వాత ఈ వెజిటేబుల్ స్పెషల్ అనేది ఇలా స్ప్రెడ్ చేసుకొని దాని మీద మళ్ళీ సాయిల్ వేసుకోవాలి. దాని మీద మళ్ళీ ఇప్పుడు మనం సాయిల్ స్ప్రెడ్ చేసుకుంటే అలా సాయిల్ స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో సాయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ అంటే ఇంకొక లేయర్ సాయిల్ స్ప్రెడ్ చేసుకుని దాని తర్వాత మనకు సాయిల్ మిక్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇది గ్రోవెల్ది, బయోసేఫియాది, ఎవర్గ్రీన్ది, అలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ది ఇట్లా సాయిల్ మిక్స్ అనేది దొరుకుతుంది. ఇందులో వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఒక 18 కంపోనెంట్స్ వరకైతే ఉంటాయి. వర్మీ కంపోస్ట్ ఉంటుంది, నీమ్ పౌడర్, కోకోపీట్, క్యాస్టర్ కేక్, మస్టర్డ్ కేక్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, ఇవన్నీ కంబైన్డ్ ఉన్న మెటీరియల్ అయితే మనకు దొరుకుతుంది. సో ఇలాంటి సాయిల్ మిక్స్ని కూడా ఒక లేయర్ వేసుకోవాలి మనం. సో అన్నిట్లో కూడా ఇది ఒక వేసుకున్నాక ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకు ప్యూర్ నాటు వెరైటీ సీడ్స్. సో ఇప్పుడు మనకు ఒక లేయర్ అయితే సాయిల్ అంతా రెడీ పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ సీడ్స్ని నార్మల్గా యాక్చువల్లీ మనం నారు పెట్టైనా పెట్టచ్చు ఆర్ ఎల్స్ డైరెక్ట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని సో సాయిల్ ఎక్కువ డెప్త్ ఏం పోవద్దు, సీడ్స్ జస్ట్ లూజ్గా ఉండాలి సపోజ్ సీడ్స్ పైన సాయిల్. సో దాని తర్వాత మళ్ళీ ఇట్లా ఒక లేయర్ అయితే మనం పైన మట్టి సీడ్స్ అయితే డెప్త్లో పెట్టొద్దు, పైననే ఉండాల. సో ఇది వచ్చేసి మనకు మార్చ్ 12 రోజు అయితే పెడుతున్నాను నేను.
సో ఈ వన్స్ జర్మినేట్ అయ్యి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను. సో ఈరోజు మనం జస్ట్ ఒక 15 వెరైటీ సీడ్స్ పెట్టాము ఆల్మోస్ట్. సో ఇందులో లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, రెగ్యులర్ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఈ బ్యాగ్స్ అన్నీ రెడీ చేసి పెట్టాము. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము వీటిని ఎలా పెడతాం, ఎక్కడ పెడతాం అన్నది కూడా మీకు చూపిస్తాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇందులో సీడ్స్ అయితే వేసి రెడీ పెట్టాము. సో ఇప్పుడు ఇవి జర్మినేట్ అవ్వడానికి మనకు అరౌండ్ ఒక 4 to 5 days ఆర్ 1 week అలా పడుతుంది. సో ఇవి జర్మినేట్ అయ్యే వరకు అయితే వీటిని ఒక లైట్ సన్షేడ్ ఉన్న ప్లేస్లో పెట్టాలి. అంటే డైరెక్ట్ సన్లైట్ అయితే అవసరం లేదు వీటికి. సో ఇలాంటి గ్రీన్ నెట్ ఉన్న ప్లేస్లో అయితే మీరు ఎక్కడైనా కింద పెట్టారనుకోండి, గ్రీన్ నెట్ వేసి కానీ, అంటే డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదు జర్మినేట్ అయ్యే వరకు. సో జర్మినేట్ అయ్యి తర్వాత, సో ఒక 1 week తర్వాత జర్మినేట్ అవుతాయి. సో జర్మినేట్ అయిన తర్వాత ఎలా ఉంటాయో కూడా నేను చూపిస్తాను, అండ్ ఫుల్లీ క్రాప్ వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు. చూస్తూనే ఉండండి వీడియో ఎండ్ వరకు. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది గోంగూర. మనం అబౌట్ ఒక 8 days బ్యాక్ అయితే దీన్ని పెట్టాము. సో ఇప్పుడు ఈ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఒక 10 days అయిపోయింది, సారీ, ఒక 10 days అయితే దాటిపోయింది ఇది. సో ఇప్పుడు దీన్ని సన్లైట్కి అయితే మనం షిఫ్ట్ చేస్తున్నాం. ఇన్ని రోజులు అయితే డైరెక్ట్ కొంచెం షేడెడ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం సన్లైట్ షిఫ్ట్ చేస్తాము. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పుదీనా, ఫుల్గా గ్రో అయిపోయిన పుదీనా ఇది. ఇప్పుడు మీరు చూసినట్టయితే అండ్ ఆల్రెడీ పుదీనాకి ఫ్లవర్ కూడా వచ్చేసింది. అంటే ఫుల్ అంటే ఫుల్లీ గ్రోన్ పుదీనా ఇది. మింట్ లీవ్స్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం తయారు చేసుకున్నాం కదా వెజిటేబుల్ గార్డెన్, అదైతే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ దాని సెట్ కూడా చేసేసాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంత చిన్న ప్లేస్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 to 15 వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ హెవీ వెజిటేబుల్స్ కూడా మనకైతే రెడీగా ఉన్నాయి. అండ్ వాటితో పాటు మనకి ఇక్కడ ఆల్ స్పైసెస్ ఉంది, టేబుల్ ఆరెంజ్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. సో మనకి మటర్, క్యారెట్, ఆనియన్, టమాటో, బ్రింజాల్, మిర్చి, సో అన్ని రకాలు మనం ఇక్కడైతే వేసాము. సో ఇప్పుడు మనం వీటిని సీడ్స్ సాయిల్ పెట్టేటప్పుడు అయితే మీరు చూసారు కదా. సో పెట్టిన తర్వాత వీటిని అయితే ఒక 10 to 15 days, సో 10 days అయితే మినిమం డైరెక్ట్ సన్లైట్లో అయితే పెట్టొద్దు. సో వీటిని అయితే ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టాలి. సో జస్ట్ లైక్ ఎండ ఎక్కువ పడితే జర్మినేషన్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. సో జర్మినేషన్ అయిన తర్వాత మీరు అయితే దాన్ని ఎండలో పెట్టాలి. సో వాటర్ కూడా జస్ట్ మీరు ఇట్లా స్ప్రింకిల్ కానీ స్ప్రే కానీ చేస్తే సరిపోతుంది ఫస్ట్ ఫ్యూ డేస్ వరకు. ఎక్కువ వాటర్ కూడా వాటికి ఏం రిక్వైర్మెంట్ ఉండదు. సో మీరు అందులో పెట్టిన సీడ్స్ పైన మీరు నార్మల్గా ఇట్లా జర్మినేషన్ అయ్యే వరకు అయితే జస్ట్ ఇట్లా లైట్గా స్ప్రే చేసుకోండి పైన. సో 2x a day చేసుకోండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి, సమ్మర్ కాబట్టి 2x a day విల్ బీ సఫిషియంట్. సో దీనికి మీరు ఎలాంటి ఎక్స్ట్రా ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఏం కూడా చేయనవసరం లేదు. సో మొత్తం ఆర్గానిక్గా మన టెర్రస్ పైన కానీ మన బాల్కనీలో కానీ మనం పండించుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ చూస్తే ఆల్రెడీ పాత క్రాప్ని మీరు చూస్తున్నారు. ఆల్ స్పైసెస్ ఉంది, సో పుదీనా ఉంది, సో కరివేపాకు చెట్టు కూడా ఉంది. సో ఇవన్నీ కూడా కొన్ని రోజుల బ్యాక్ పెట్టినవి. సో ఇప్పుడు కొత్త క్రాప్ అయితే ఈరోజు మార్చ్ 12th రోజు పెట్టాము. సో నేను ఇవి జర్మినేషన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియో కూడా పెడతాను ఎలా వస్తాయో ఏంటో. సో వాటరింగ్ కూడా మనం ఇలా లైట్గా వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటరింగ్ కూడా ఏం అవసరం లేదు దీనికి జర్మినేషన్ అయ్యే వరకు. అండ్ మీరు ఫ్లోర్ పైన పెట్టుకునే దానికన్నా ఇట్లా ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా ఏదైనా చేసుకొని దాంట్లో పెట్టుకుంటే బెస్ట్. సో దట్ వీటి నుంచి వచ్చే మట్టి కానీ ఏది కానీ కింద పడకుండా ఉంటుంది, అండ్ చూడడానికి కూడా కొంచెం నీట్గా ఉంటుంది. సో డైరెక్ట్ స్లాబ్ మీద పెట్టుకునే దానికన్నా చిన్న ప్లాట్ఫామ్ ఏదైనా అరేంజ్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్లో పెట్టుకోవడానికి అయితే చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై బై.